యాదాద్రిలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను వదిలించుకునేందుకు తల్లి ఆమె ప్రియుడు కుట్ర చేశారు. ముగ్గురు పిల్లలను యాదాద్రి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయింది తల్లి. చేతులకి తాళ్లు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి వదిలేసి వెళ్లారు లక్ష్మి ఆమె ప్రియుడు. ముగ్గురు పిల్లలు ఒంటరిగా ఉండడాన్ని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి స్టేషన్కు తీసుకువెళ్లారు. పోలీసులు బాలల సంరక్షణ అధికారికి సమాచారం అందించారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ బాలల సంరక్షణ కేంద్రంలో ముగ్గురు పిల్లలు రక్షణ పొందుతున్నారు. అంతకుముందు బంధువులకు పోలీసులు సమాచారం అందించినా సంబంధం లేదంటూ వెళ్లిపోయారు. ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు, సంపాదించడానికి కూడా. ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. యాదాద్రిలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను వదిలించుకునేందుకు తల్లి ఆమె ప్రియుడు కుట్ర చేశారు. ముగ్గురు పిల్లలను యాదాద్రి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయింది తల్లి. చేతులకి తాళ్లు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి వదిలేసి వెళ్లారు లక్ష్మి ఆమె ప్రియుడు. ముగ్గురు పిల్లలు ఒంటరిగా ఉండడాన్ని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించి స్టేషన్కు తీసుకువెళ్లారు. పోలీసులు బాలల సంరక్షణ అధికారికి సమాచారం అందించారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ బాలల సంరక్షణ కేంద్రంలో ముగ్గురు పిల్లలు రక్షణ పొందుతున్నారు. అంతకుముందు బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చినా సంబంధం లేదంటూ వెళ్లిపోయారు. ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు, సంపాదించడానికి కూడా. ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.